అనుపమ పరమేశ్వర ఇంత మంచి దేవుడి పేరు పెట్టుకున్న నీకు ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అండ్ నిఖిల్ అన్న, నేను నా గుండె మనస్ఫూర్తిగా చెప్తున్నా, నీకు ఈ సినిమా సూపర్ విజయం సాధిస్తుంది. ఒక మేయర్ని, ఒక పొలిటీషియన్ని ఎదిరిస్తే నిఖిల్ అన్నకు ఎదురైన పరిణామాలతో ద్వారకా వరకు వెళ్ళి మన భారతదేశ చరిత్రని కృష్ణుడి కడంతో మొత్తం ప్రపంచం అంతా అందరూ ఆరోగ్యాలతో ఉండాలి అని కృష్ణుడి కడియంని తీసుకొచ్చి అందరు సైంటిస్టుల ముందు నిరూపించి మన ఇండియా గొప్పతనాన్ని నిరూపిస్తాడు. అందరు ఫ్యామిలీ మెంబర్ వైపు చూసే మూవీ కంటెంట్ మొత్తం దేవుని గురించి ఉంది, కృష్ణుడి గురించి, మొత్తం మన పురాణాల గురించి మొత్తం మూవీ మాత్రం ప్రతి ఒక్కరు చూసే మూవీ, ఫ్యామిలీతో చూసే మూవీ. సూపర్ ఉంది మూవీ అయితే, ఎక్సలెంట్ ఉంది. కొడుకు అనిపించుకున్నాడు ఈ మ్యూజిక్తో, ఎక్సలెంట్ చేశాడు మ్యూజిక్. అంతే బ్రో, ఫైనల్ మాత్రం 10కి 9.5 బ్రో. ఇట్ బ్లాక్ బస్టర్ బ్రో, నిఖిల్కి కంబ్యాక్ బ్రో, ఇది కిరాక్ పార్టీ తర్వాత కంబ్యాక్. నెక్స్ట్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ బ్రో, కాలభైరవ కీరవాణి కొడుకు అనిపించుకున్నాడు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ అని బాగుంది, అర్థం కాదు. హీరోయినా పర్లేదు బ్రో, ఎక్కువ ఏం లేదులే కానీ హెల్ప్గా ఉంది నిఖిల్కి. కామెడీ మాత్రం హర్షను శ్రీనివాస్ ఎక్సలెంట్ బ్రో, కామెడీ వాళ్ళిద్దరి మీద కామెడీ నడిచింది. మూవీ కూడా వీళ్ళు నలుగురే వెళ్తారు, ఎక్సలెంట్ బ్రో సినిమా. ట్విస్ట్స్ బాగున్నాయి అన్న, ఎక్కువ ట్విస్టులు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ట్విస్టులతో కంటిన్యూ అవుతుంది మూవీ, సో సెకండ్ హాఫ్ డైరెక్ట్ చూసేలా ఉంది మూవీ అయితే. ఓవరాల్గా చూడండి, చూసేటట్టు ఉంది బ్రో. ఎక్కువ సాంగ్స్ ఏం లేవు, మ్యూజికే టోటల్ మూవీ మొత్తం మ్యూజిక్తోనే కంపోజ్ అయ్యింది. సాంగ్స్ అంతగానం ఏం లేవు, మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఓవరాల్గా మూవీ శ్రీకృష్ణుడు అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది. సూపర్ సినిమా, ఇట్లాంటి సినిమాలు బోర్ కొట్టదన్న, ప్రశాంతంగా ఉంది. అరేబియా సముద్రంలో అది వేసుకొని నౌక వేసుకొని ప్రశాంతంగా ఉంటాను కూడా అన్న. సినిమా థియేటర్లో కూర్చుంటే అరేబియా సముద్రంలో నౌకలో కూర్చొని బీర్ తాకుండా బిర్యానీ కూడా హారాముగా ఎంజాయ్ చేసేది ఎట్లా ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉందన్న సినిమా. సూపర్ ఉంది, సూపర్ అన్న, సూపర్ సూపర్ మేడం, చాలా బాగుంది మేడం సినిమా, సూపర్ సూపర్. చాలా బాగా చేశారు, మ్యూజిక్ మూవీకి హైప్ ఇచ్చింది. ఫ్యామిలీ కిడ్స్ అందరితో కలిసి చూడొచ్చు. ఏం లేదు, 5కి 4.8. కామెడీ కూడా అనుపమ, దీని అమ్మ అనుపమే, ఖచ్చితంగా అనుపమే భయ్యా. భయ్యా ప్యాన్ ఇండియా స్టార్ అని మనం చెప్పకూడదు, అంతకు మించి నేను చెప్తే మీరు నన్ను ఏదైనా అనొచ్చు, కానీ ఆ లెవెల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఆ లెవెల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది భయ్యా కార్తికేయ 2. నెక్స్ట్ కార్తికేయ పార్ట్ 3 కూడా వస్తుంది, సో చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తాం భయ్యా. పాములు బుస్ అంటే భయ్యా మామూలుగా కాదు, మామూలుగా బుస్తాను కానీ హీరోని ఏమనో, అది ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బహుశా డైరెక్ట్గా రాయొచ్చు, ఏదైనా సరే విధికి తల వంచాలి భయ్యా. సినిమా ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కరు చూడండి, ఒకవేళ సినిమా నచ్చకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి PAVAN SSP మెసేజ్ చేయండి, టికెట్ ఇస్తా యాజ్ షూర్గా. నాకైతే సినిమా ఓవరాల్గా చాలా బాగా నచ్చింది, సో ప్రతి ఒక్కరు చూడండి.